జీవన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. నువ్వు ఆర్మూర్లో మిషన్ భగీరథ నీళ్లు ఉచితమని చెప్పి రౌడీలు అర్ధరాత్రి ఆడపిల్లలున్న ఇంట్ల ముందు బీరు సీసాలు పగలగొట్టి ఇంటి ముందు వెళ్ళిస్తున్నారు. ఎవడో జీవన్ రెడ్డి నువ్వు ఎవడివి, ఎందుకు వేస్తున్నావు ఈ గ్యాంగులని, ఎవడిచ్చాడురా నీకు అధికారం, ఎక్కడికి వచ్చింది కొబ్బ, ఎక్కడికి వచ్చింది బిడ్డ, నీకు ఎక్కడ పుట్టినవు, ఎక్కడ పెరిగినావు, ఎక్కడి వాడివి, ఆరుమూరు ప్రాంత ప్రజలను భయం ఎందుకు పెడుతున్నావు రా, ఆర్టీసీ భూములను చెరబట్టినావు, 40 కోట్ల లోను మా ప్రజల డబ్బు తీసుకున్నావు, బిల్డింగ్ కట్టినావు, కరెంటు బిల్లు కడతలేవు, ప్రాపర్టీ ట్యాక్స్ కడతలేవు, అయినా నెలకు 1 కోటి రూపాయలు అద్దె తీసుకొని ఆ అద్దెతో కుక్కర్లు, అనేక మటను, చెరిగిపోయే చీరలు ఇవన్నీచ్చుకుంటా మనని అవమానపరుస్తున్నాడు. మన డబ్బది, మన డబ్బు. నేననేది ఏమంటున్నా, ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియమలు వస్తాయి, ఇక్కడ ఏమన్నా ఎవరికి, పేదవాళ్ళకి 85 పల్లెలలో ఇల్లు రాలేదు, ఒక పెన్షన్ రాలేదు, ఒక రేషన్ కార్డు. రెండోది మధ్య తరగతి బిడ్డలు చదువుకొని హైదరాబాద్ లో ఊరు పెట్టుకుంటున్నారు. నిన్నగాక మొన్న 23 ఏళ్ల బిడ్డ, బంగారు బొమ్మ, బంగారు తల్లి, కోట్లు పోతే కొనలేని కిందికి రానేని, ఉద్యోగం లేదని ఉరువెట్టుకుంది, బిడ్డ నచ్చిపోతే 12 రోజులు ఏడవడానికి కూడా అవకాశం లేని రాష్ట్రము. ఇప్పుడు చెప్తున్నా మా బిడ్డలు ఎందుకు ప్రేమించుకోవద్దు, త్వరలే ప్రేమించుకోవాలా, మాకు హక్కు లేదా, మాకు రక్త మాంసాలు లేవా, గుండె లేదా, దొరలకే ఉంటాయా ఇవన్నీ, దొరసాళ్ళకే ఉంటాయా, పేదోళ్ళకి ఎందుకు ఉండకూడదు మనసు. నేనేమంటున్నానంటే ఒక్కసారి ఆలోచించండి, పేదలకు ఇల్లు లేదు, ఉన్నదల్లా కేసీఆర్ బిడ్డ ఒక ఇల్లు కట్టుకున్నది, 400 కోట్ల ఇల్లది, ఒక్క కవిత గారికి 200 బాత్రూములు కట్టుకున్నారు. అదే గద్వాల జిల్లాలో, ఇక 100 చెప్తా, 200 మంది ఆడబిడ్డలున్న హాస్టల్లో ఒక్క ఇది న్యాయమా అని అడుగుతుంది. ఆడదానికి ఎన్ని సమస్యలు, ఆడబిడ్డలకి ఎన్ని సమస్యలు, కడుపు నొప్పి, కాలు నొప్పి, నడుము నొప్పి, 200 మంది బిడ్డలకు ఒక్క బాత్రూము, దొర బిడ్డకు 200 బాత్రూములు, ఎక్కడిది న్యాయం, ఇది ధర్మమా? అహంకార పాలన, దాచుకున్నోడు దోచుకున్నోడు దోచుకున్నట్లు, దాచుకున్నోడు దాచుకున్నట్లు, దాచుకున్నప్పుడు ఈ ఐదేళ్లు కాగానే బిడ్డలు హైదరాబాద్ లో ఉద్యోగాలు లేక ఉరివెట్టుకు, అన్నం లేక ఆకలి అయితే రక్త పాపం, ఎవడి పాపం ఇది,
చాలా అంటే చాలా లరిదండి.